బరువు తగ్గాలనుకుంటున్నారా ఆయుర్వేద గుణాలు గుణాలున్న బీ బెటర్ వాడండి తగ్గండి ఆర్డర్ కే డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేయండి నమస్తే విజయ మేడం నమస్తే ఉష కొన్ని పరిస్థితులు చూసినప్పుడు లేదు అంటే కొన్ని సిచువేషన్స్ ఫేస్ చేసినప్పుడు ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువగా పేరెంట్స్ అనేది ఏంటంటే అందుకే బాబు ఆయన వాళ్ళని చేసుకుంటే మంచిది అంటామని చెప్తూ ఉంటారు పోనీ మా వయసు వాళ్ళని మాట్లాడితే కనుక తెలియని వాళ్ళని చేసుకుంటే హ్యాపీ ఈ అయిన వాళ్ళతో చేసుకుంటే ఇవే వచ్చిన తిప్పలు అంటూ ఉంటారు ఈ అయిన వాళ్ళు బయట వాళ్ళు అంటే ఎవరిని చూసి చేసుకుంటే బాగుంటుంది అంటారు మళ్ళీ జనరేషన్ వెనక్కి వెళ్ళిపోయింది పాత తరంలా మారిపోయింది ఇంట్లో ఇంట్లో వాళ్ళని చేసుకునే సిచ్యుయేషన్స్ వచ్చేసాయని చెప్తున్నారు కాబట్టి చాలామంది స్టూడెంట్స్ మనకు పెట్టిన మెసేజెస్ ఇవి ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి మనం మాట్లాడున్నాం మేబీ మళ్ళీ మే చూడని వాళ్ళు అడుగుండొచ్చు దీన్ని ఎవరిని చేసుకుంటే బెటర్ ఎవరిని చేసుకుంటే ఫ్యూచర్ బాగుంటుంది అని అడుగుతూ ఉన్నారు ఏం చెప్పొచ్చు మేడం నువ్వు అడుగుతుంటే నేను ఎక్కడో చదివిన జోక్ గుర్తొస్తుంది నాకు ఎప్పుడో పూర్వం బొబ్బిలి అనే ప్రాంతంలో నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి నాకు గుర్తున్నంత వరకు ఆ పేరు ఆ శాస్త్రి గారు సరే ఆయన ఉన్ మహాపండితుడు ఈయన ఉండేవారంట అప్పుడు ఒకసారి ఆ బొబ్బిలి రాజుగారు ఈ పండితుడిని కలిసినప్పుడు శాస్త్రి గారు ఒక మామూలుగా ఈ ఒక నక్క అడవి నక్క మన మీదకి దూసుకొస్తున్నప్పుడు మనం కుడివైపుకు పారిపోతే మంచిదా వైపుకు పరిగెడితే మంచిదా అని అడిగితే ఆయన నక్క మీదబడి కరవకుండా ఉండేలాగా ఏ వైపుకి పరిగెత్తినా మంచిదే ఎందుకు సడన్గా నాకు అది గుర్తొచ్చింది అంటే అమ్మాయి అబ్బాయి అయితే దగ్గర ఆళ్ళైనా దూరం వాళ్ళైనా విషయం సరిగ్గా ఉన్నంతసేపు బాగా ఉంటుంది అసలు అదే సరిగ్గా లేనప్పుడు దగ్గర దూరం సంబంధాలు అన్నది పెద్ద అంటే ప్రాముఖ్యత వహించదు ఇక్కడ బట్ ఏదైనా ఈ కాలానికి చూసుకున్నప్పుడు ఏంటంటే మనం సైంటిఫిక్గా చెప్తున్నాము అన్నీ లాజికల్గా రీజన్తో మాట్లాడితే మీ తరానికి ఎక్కువ నచ్చుతుంది కాబట్టి బట్ అంటే రీసెర్చ్ ప్రకారం కూడా ఏంటంటే అయిన వాళ్ళల్లో అయిన వాళ్ళల్లో అంటే ఇక్కడ నేను అయిన వాళ్ళు అనేది క్లోజ్ ఫ్యామిలీ మెంబెర్స్ అని తీసుకుంటున్నాను ఓకే సో క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే బావని లేకపోతే మేనమామని లేకపోతే మరదలని ఇట్లాంటివి రెండు మూడు జనరేషన్స్ పాటు వాళ్ళల్లో వాళ్ళే వాళ్ళల్లో వాళ్ళే పెళ్లి చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే సమ్ జెనెటికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అంటే ఫిజికలీ డిజేబుల్డ్ కానీ మెంటలీ డిజేబుల్డ్ కానీ పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి అని అంటున్నారు కాబట్టి ఎంత అంటే డైవర్సిఫైడ్గా వెళితే అంత బెటర్గా ఉంటుందనేది అనేది మనకు రీసెర్చ్ చెప్తుంది అంటే హైబ్రిడ్స్ లాగా అనమాట ఓకే సో అందుకని చెప్పి మరీ అయిన వాళ్ళల్లో అయిన క్లోజ్ ఫ్యామిలీస్ లో కాకుండా ఎంతో కొంత దూరం దూరం నుంచి చేసుకుంటే ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ డిఫరెంట్ జెనెటిక్స్ మ్యాచింగ్ ఇవన్నీ ఉండి ఏమవుతుందంటే వాళ్ళల్లో మంచి లక్షణాలు వీళ్ళల్లో మంచి లక్షణాలు ఉండి పుట్టే పిల్లలు ఇంకా మంచి తెలివితేటలతో మంచిగా పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఈ ఒక రెండు మూడు తరాల తర్వాత కనుక మళ్ళీ అయిన వాళ్ళల్లోనే చేసుకుంటే ఏమవుతుందంటే చెప్పలేం ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది చెప్పలేము ఎందుకంటే అక్కడ డైవర్సిఫికేషన్ అనేది ఉండదు ఓకే కాబట్టి ఎంత దూరంగా వెళితే అంత మంచిది పెళ్ళిళ్ళ విషయంలో పెళ్ళిళ్ళ విషయంలో అంటే ఫ్యామిలీ ఫ్యామిలీలో కాకుండా ఏదో ఇంక ఇష్టపడితేనో ఇక అలాంటివి తప్పితే అరేంజ్డ్ మ్యారేజెస్ అయితే గనక కొంచెం దూరంగా ఉన్న అంటే అంటే ఎక్కువ దూరం మన ఇంట్లో వాళ్ళతో కాకుండా క్లోజ్ అంటే మామ కొడుకుల్ని అత్త కూతురు ఇలా కాకుండా దూరంగా వెళితే బెటర్ ఎప్పుడైనా సరే అయిన వాళ్ళని చేసుకుంటే అసలు వచ్చే లాభాలేంటి బయట వాళ్ళని చేసుకుంటే వచ్చే లాభాలేంటి చాలా మంది అడుగుతూ ఉంటారు మనల్ని అడ్వాంటేజెస్ అసలు ఏమి ఉంటాయి అయిన వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి పేరెంట్స్ ఎక్కువగా దగ్గర వాళ్ళని తెలిసిన వాళ్ళని చేసుకుంటే మంచిదన్న కోణంలో ఆలోచించడానికి కారణాలు ఏంటి అని అడుగుతూ ఉంటారు ఏవి ఎక్కువ చూస్ చేసుకుని అప్రోచ్ అవుతారంటారు అంటే ఇది వరకు ఎందుకు వచ్చేదంటే ఈ సిస్టము ఆస్తుల్లో ఆస్తులు కలిసిపోవటానికి అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళకున్న ఆస్తులన్నీ మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకే మిగిలిపోతాయి బయట వాళ్ళకి ఇవ్వాల్సిన పని ఉండదు ఇప్పుడు అమ్మాయికి కట్నం ఇవ్వాలంటారు ఈ నాలుగెకరాలో ఐదు ఎకరాల్లో వేరే వాళ్ళకి ఇచ్చే బదులు మళ్ళీ ఫ్యామిలీలోనే ఉండిపోతాయి కదా ఇది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు ఇంకొకటి అమ్మాయిని దూరంగా పంపటం ఇష్టం లేక అంటే వెనకట ట్రాన్స్పోర్ట్లు ఇవన్నీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఫ్లైట్ ఎక్కి అలా దిగేసి ఇవన్నీ వెసులుబాటు లేదు కదా సో అమ్మాయిని ఏంటంటే తెలిసిన దగ్గరిస్తే మన కళ్ళ ముందే ఉంటుంది కదా మన అమ్మాయి కష్టపడకుండా అనే ఫీలింగ్ ఒకటి ఇంకొకటి అయిన వాళ్ళల్లో అయితే ఆ చనువు చొరవ అంటే ఇప్పుడు తమ్ముడికి కూతురుకో లేకపోతే అన్నయ్య కొడుకో ఇట్లా ఇచ్చి చేస్తే ఏంటంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు మన కళ్ళ ముందే పుట్టి పెరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లాగా ఉంటారనే ఒక కాన్సెప్ట్తో సో ఇట్లా రకరకాల ఆలోచన విధానంతో సాగిన ఇది బట్ ఇప్పుడు పిల్లలు మాత్రం ఇవన్నీ తెలిసిన తర్వాత ఈ సైంటిఫిక్గా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని తెలిసిన తర్వాత బయటికి అడుగులు వేస్తున్నారు ఒకటి ఇంకోటి ఏజ్ గ్యాప్లు బట్టి కూడా ఇప్పుడు అసలు త్రీ ఫోర్ ఇయర్స్ కంటే ఎవరు జనరల్ గా ఇప్పుడు ప్రిఫర్ చేయట్లేదు ట్రెండ్ దానివల్ల బయట మ్యాచెస్కి అట్లాగే ఇప్పుడున్న యువతరంలో ఏంటంటే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని తన భర్త్ ఎవరు భార్య ఎవరు అనేది లవ్ మ్యారేజ్ ద్వారా వీళ్ళే డిసైడ్ చేసుకోవటం ఎవరినన్నా ఇష్టపడటం ఇలాంటివి ఉంటున్నాయి కాబట్టి ఇప్పుడు అయిన వాళ్ళల్లో అనేది వాళ్ళల్లో కూడా ఉండట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా పొరపచ్చాలు గాని తేడాలు గాని వచ్చినాయి అనుకో అయినాళ్లలో మాటలు బంద్ అయిపోతున్నాయి ఇప్పుడు అన్నా చెల్లి మాట్లాడుకోపోవటం సంబంధం కలుపుకున్నాక మీ అబ్బాయి ఎట్లా అన్నాడు మా అమ్మాయిని ఇవన్నీ కంప్లైంట్స్ వచ్చినప్పుడు దగ్గర సంబంధాల్లో వీళ్ళకి గొడవలు అవుతున్నాయి ఏదో మంచాడు అనుకుంటే ఎలా చేశాడని లేకపోతే అక్కడక్కడక్కడక్కడ ఒకళ్ళు ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళ చాడీలు ఇవన్నీ చెప్పుకుని ఇక్కడ ఫ్యామిలీస్ దూరం అయిపోతున్నాయి పిల్లల గొడవల వల్ల పెళ్లి చేస్తే సో అందుకు కూడా ఏంటంటే ప్లస్ ఇంకొకటి ఎవరి మనస్తత్వం ఏంటి అనేది తెలిసిపోతా ఉంటుంది అమ్మో ఎందుకులే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఇచ్చి మా మాకు మాకు గొడవలు ఎందుకు హాయిగా బయట సంబంధం వస్తే ఆహా ఊహో అనుకుంటే అయిపోద్ది కదా ఇక్కడేమో ప్రతిదీ ఇన్సైడ్ ద ఫ్యామిలీ కింద ఉంటుంది అప్పుడు అనుకో బయట వాళ్ళు అనుకో సంబంధికులు అంటే వియంకుడు వియ్యపురాళ్ళు వీళ్ళు బయట వాళ్ళు అనుకో అప్పుడొకసారి అప్పుడు ఒకసారి హాయ్ హాయ్ అని అప్పుడు ఒకసారి మాట్లాడుకుంటే అయిపోతుంది ఇక్కడ అంటే ప్రతిదానికి ఇంటరాక్షన్ అనేది ఎక్కువ అవుతుంది ప్రతి దానిలో ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది ఒకే ఫ్యామిలీ అనేసరికి ఇప్పుడు పిల్లలకి ఈ అనవసరపు ఇన్వాల్వ్మెంట్లు ఈ అన్నెసరీ ఇంటర్ఫ్ల ఇవన్నీ నచ్చట్లేదు కదా ప్లస్ ఇక ఏదైనా కానీ ఇప్పుడు ఇంత చర్చ ఉండేలాగా అవకాశం ఇవ్వట్లేదు పిల్లలు వాళ్ళే డిసైడ్ చేసుకుంటున్నారు ఒకవేళ పెద్దవాళ్ళకి మా అన్నయ్య కొడుకను అట్లా ఉన్నా కానీ వద్దు మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము మాకు ఏంటి ఏ బ్రదర్ లాంటి ఫీలింగ్ తప్పితే స్పౌజ్ లాంటి ఫీలింగ్స్ లేవని పిల్లలే డిసైడ్ చేసి చెప్పగలిగే ఒక స్వతంత్రత స్వేచ్ఛ మనం కూడా ఇస్తున్నాం పిల్లలకి అవునా ఎగ్జాక్ట్లీ కాబట్టి ముందు అసలు ఏ అయితే ఏంటి పళ్ళు ఓడగొట్టుకోటా కానీ అమ్మాయి అబ్బాయి మంచిగా కలిసిపోతే బయట ఆళ్ళ లోపల అనేది ఉండదు అవసరం లేదు బట్ ఏదైనా కొంచెం దూరంగా వెళితే బెటర్ అని ఇవాళ పిల్లలు అనుకుంటున్నారు ఎగ్జాక్ట్లీ థ్యాంక్ యూ మ్యామ్ మందికి డౌట్ ఉంటూ ఉంటుంది ఎవరిని చేసుకుంటే బెటర్ అని లేంటే వీళ్ళని చేసుకోవడానికి అంటే ఏ ఏ రకమైన కారణాలతో మూవ్ ఆన్ అవుతున్నారని తెలుసుకోవాలని ప్రతి ఒక్క పిల్లలు అనుకునే అనుకుంటూ ఉంటారు దాన్ని తెలుసుకోవాలనుకుంటూ ఉంటారు కూడా thank you mom thank you so much